ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఏమైనా జరుగుతున్నాయి కదా లేదంటే పద్దెనిమిది కోట్లు పంతొమ్మిది కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది సార్ అదే గుడ్ యూ ఆస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు ఒక పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయి చనిపోతూ అనమాట సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే అట్ యంగర్ ఏజ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ అ లాంగ్ లైఫ్ అంటే ఈ ఇంజెక్షన్ని ఒక టూ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సెవెంటీన్ క్రోర్స్ అది ఎందుకు అంత ప్రైజ్ అయింది అది ఎంత అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్నదానికి సంబంధం లేకుండా ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు సో వేలల్లో ఒక ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి ఇట్లా పదిహేడు కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి అవన్నీ ఇంజెక్షన్ గురించే సో దిస్ ఈస్ జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్ ఇది నిజంగా నిజంగానే జరుగుతున్న ప్రాబ్లమ్ ఇది ఇప్పుడు కంట్రీలో బట్ నేనే నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్ అంతే సో ఇది నిజంగానే ఉంది ఈ ఇంజక్షన్ పదిహేడు కోట్లన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐ మీన్ లేదు సార్ నేను అంత మెసేజింగ్ అంతే ఏం లేదు సార్ సార్ శైలేష్ అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని అంటే ఆ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కథ లేరా అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి వితౌట్ నేమింగ్ దెమ్ ఒక అబ్బాయి క్యాంప్ ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు దట్ వాజ్ వెన్ అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా ఆ పేరెంట్స్ పడే బాధ వాళ్ళు ఇప్పుడు ఒక ఒక చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఒక ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ మీ దగ్గర పదిహేడు కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్ యూనో యూ ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లంని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీసాను వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇప్పుడు యుబైఏఏ సర్టిఫికేట్ వచ్చింది ఓకే బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీరు